రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా నటించిన చాలా మంది నటులు రియల్ లైఫ్ లోనూ భార్యాభర్తలయ్యారు. సినిమాల్లో కనిపించేంత అందంగా సినీ నటుల జీవితాలు ఉండవంటారు. అందుకేనేమో చాలా మంది సినీ నటులు పెళ్లైన కొద్ది రోజులకే విడిపోతున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య ధనుష్ కొన్ని నెలల క్రితం విడిపారు. 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి జనవరిలో స్వస్తి పలికారు. భార్యాభర్తలుగా విడిపోయినా వీరిద్దరు మాత్రం ఫ్రెండ్స్ లానే కలుస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ విడాకులను బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 6 నెలలు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2004లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాది జనవరిలో తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు. 18 ఏళ్లు కలుస్తున్న ఈ జంట విడిపోవడం తమిళ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే వీరిద్దరూ మళ్లీ కలిసి జీవితాన్ని ఫ్రెష్ గా స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరికీ యాత్ర లింగానే 2 కొడుకులున్నారు. తాజాగా యాత్ర స్కూల్లో జరిగిన ఓ ఈవెంట్ లో ఈ జంట కలిసి పాల్గొంది. వీరిద్దరూ విడిపోవడంపై రజనీకాంత్ కూడా కాస్త ఆందోళన చెందినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా రజనీకాంత్ నివాసంలో 2 కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరిందని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరూ విడాకులకు బ్రేక్ చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పిల్లల కోసం కలిసి ఉండాలని ఐశ్వర్య ధనుష్ కూడా అంగీకరించినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ రజనీకాంత్ పెదరాయుడిగా వ్యవహరించి ఈ జంటను కలిపారంటున్నారు అభిమానులు. ఈ జంట తిరిగి కలుస్తున్నట్టు త్వరలోనే ప్రకటిస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు.